ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము నీకు మేలగునట్లు నిన్ను వర్దిల్ల చేయును ద్వితీయోపదేశకాండము ముప్పయ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము ఆయన ఆజ్ఞలను కట్టడాలను గైకొని ఆయనకిష్టలంగా జీవించినప్పుడు మనం కలిగిన ప్రతిదానిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు నీ దేవుడైన యహోవా మాట విని పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యహోవా వైపు మల్లునప్పుడు యహోవా నీ పితరులు ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయటకు నీ ఎందును ఆనందించి నీ వైపు మల్లును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు నీతివంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేదురు లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతురు యహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతురు ఆమెన్